ఏ రాజయ్య స్టేట్మెంట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయమైంది. కేసీఆర్ అన్న దేవుడు, కేసీఆర్ నా దైవం అని చెప్పుకునే రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనే వార్త చూసే ప్రయత్నం మనం చేద్దాం. బీఆర్ఎస్ కు రాజయ్య రాజీనామా, కేసీఆర్ కు రిజైన్ లెటర్ పంపిన మాజీ డిప్యూటీ సీఎం అవమానాలు భరించలేకనే పార్టీని వీడుతున్నట్టు ప్రకటన. కొత్త సర్కారును కూలుస్తామనడం బాధించిందని వ్యాఖ్య. కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సీతో భేటీ అయిన రాజయ్య ఈ వార్త మనం చూస్తున్నాం. గత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానడు, సరే అది చేయలే, ఆయన ముఖ్యమంత్రి అయింది అనుకుందాం. అలాగే ఉప ముఖ్యమంత్రిగా రాజీని చేశాడు, కానీ సంవత్సరం తిరక ముందుకే ఆ పదవి తీసేసాడు. అది ఎందుకు తీసాడో కూడా తెలియదు, రాజయ్యకు కూడా తెలియదు. ఇది ఇలా ఉండగా మరి 2 సార్లు స్టేషన్ కర్పూర్ నుంచి గెలిచిన రాజయ్యకు మరి మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో రాజయ్య టికెట్ ఇయలే, కడియం సీఎం టికెట్ ఇచ్చారు. కానీ ఇప్పటికైనా సరే ఒక మళ్ళీ ఎంపీ టికెట్ అని వస్తుందని ఒక ఆశ ఇచ్చాడు, అది కూడా లేకుండా మరి కడియం శ్రీహరి బంధువులుగా మరి ఎవరికి ఇస్తారని కూడా ఒక అయోమయంలో ఉన్న పరిస్థితిలో రాజయ్యకి ఏం తోచాలని అర్థం కాక కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు మనకు కనబడుతుంది. అయితే రాజయ్య గురించి చెప్పుకోవాలంటే ఒక మాట, రాజయ్య మీద బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అనేకమైన ఆరోపణలు వచ్చాయి మహిళల విషయంలో అన్ని విధాలకు కూడా. మరి చూద్దాం ఈసారి రాజయ్యకి కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుందా, మరి టికెట్ ఇస్తుందా, ఏం జరుగుతుందో చూడాలి. రాజయ్య భవిష్యత్తు మాత్రం అయోమయంలో ఉన్నట్టు కనబడుతుంది.